ప్రయత్నంతో పిల్లన వెలుతురందిన వాక్య దిన వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంశంలో భాగంగా యోహాను సువార్త 4:43 చిట్ట చివరి 54 మనం ధ్యానం చేయాలి. దాంతోపాటు యోహాను సువార్త 5:18-18 కూడా మనం ధ్యానం చేయాలి. అయితే 4:43-54 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కానా అనే ఊరిలో చేసిన రెండవ సూచక్రియ అనగా ప్రధాన కుమారుని స్వస్థపరచడం, దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 5 మనం చూస్తే యోహాను సువార్త 1:18 కోనేటిలో 38 నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని, శక్తిహీనుడిగా పడిపోయిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరచడం, దాంతోపాటు యూదులు విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువు చేసిన స్వస్థత కార్యాన్ని బట్టి ఆయన్ని వ్యతిరేకించడం, ఆయనని మీద ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. రండి, మన మొదటి భాగంలో యోహాను సువార్త 4:43-54 మనం చూడాలి. 2 తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలీయకు వెళ్ళాను, ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చను. ఇక్కడ చూస్తే 2 తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సమరయ గ్రామంలో, అంటే సమరయ దగ్గర సుఖరణ గ్రామంలో 2 వాళ్ళతో ఉన్నారు, వాళ్ళు వేడుకున్న విధానాన్ని బట్టి. అయితే ఆ 2 గడిచిపోయిన తర్వాత అంట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరి గల్లియా వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యమిచ్చారంట. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడనే ఈ విషయంలో కొంత వివాదం ఉందంట. ఎందుకంటే నజరేత్ కూడా గల్లియలోనే ఉంది, మరి ప్రవక్త స్వదేశంలో ఘనత పొందలేనప్పుడు మరి గల్లియలో, నజరేత్ కూడా గల్లియలోనే కదా ఉంది. బహుశా యేసు నజరేత్ కాక గల్లియలోని మరొక భాగానికి వెళ్ళి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన మరొక గలిలీయలోని మరొక ప్రదేశానికి వెళ్ళాడంట. 45 చూస్తే గలిలీయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలీయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. ఈ వచనంలో గలిలీయులని చెప్పండి, వారు యూదులే అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే వారు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళారు, అందుకనే ఆ గలిలీయులో కొంతమంది యూదులు యెరూషలేము వెళ్ళి ఆయన ఆరాధించడానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలన్నీ గతంలో వీళ్ళు చూశారు కాబట్టి గలిలీయకు వచ్చినప్పుడు ఆయనని చేర్చుకున్నారు. యేసు ప్రభువు చేసిన అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి ఆయన చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడూ ఒక విషయంలో సంతోషపడతూ ఉంటారు, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి, తనని నమ్మేవారిని బట్టి కాక తన నామందు విశ్వాసం ఉంచే వారిని, తనను ఉన్నదొన్నట్టుగా స్వీకరించే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ఇష్టపడేవారు. అయితే 46 చూస్తే తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలీలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను, అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండును. ఇక్కడ చూస్తే గతంలో యేసుక్రీస్తు ప్రభువారు కానాలో మొట్టమొదటి సూచక్రియను చేశారు, నీటిని ద్రాక్షరసంగా ఆయన మార్చారు. ఏ కానా అనే ఊరిలో అంత అద్భుతం చేశారో మళ్ళీ అదే కానా అనే ఊరికి గలిలీలో యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆ కానాలో అనే ఊరిలో 2 సూచక్రియను ఆయన చేయబోతున్నాడు. ఆయన ఎవరంటే ఒక ప్రధాని కుమారుడంట రోగిగా ఉన్నాడు. ఎవరు ఈ ప్రధాని అంటే, అంటే హేరోదు కాలంలో హేరోదు చేత నియమించబడిన యూదురే అయి ఉండొచ్చు ఈ ప్రధాని అనేది సుస్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. అయితే యేసు యూదయ నుండి గలిలీకి వచ్చిన అతను విని ఆయన యొద్దకు వచ్చి తన కుమారుడు సావ చిద్ధమై ఉండను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. ఇక్కడ చూస్తే ఆ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఏంటా రిక్వెస్ట్ అంటే, అయ్యా, నా కుమారుడు మరణ పడకల మీద ఉన్నాడు, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నీ వచ్చి తనను బాగు చేయి అని యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, 48 యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, యేసు సూచక్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఈ మాట కేవలం ఆ ప్రధానిని గురించి ఉద్దేశించి మాట్లాడినట్టు మాత్రమే కాక అక్కడ ఉన్నటువంటి యూదుల్ని, లేకపోతే ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే యూదుల్లో అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉంటేనే ఆయన నామందు విశ్వాసం ఉంచుతున్నారంట, లేకపోతే చాలామంది ఆయన్ని విశ్వసించట్లా సూచక్రియలు చూస్తేనే నమ్ముతున్నారు. అంటే ఇక్కడ ప్రధానితో కాక యూదా ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభు మాట్లాడుతూ వారు విశ్వసించే ముందు అద్భుతాలను, మహత్కార్యాలను చూడటానికి ఇష్టపడతారనే వారి జాతి ప్రధాన లక్షణాన్ని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సహజంగా తన వాక్యాన్ని విని, దాన్ని నమ్మి, తన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల సంతోషించినంత అధికంగా
ఆయన అద్భుతాలు చూసి విశ్వసించిన వారి పట్ల సంతోషించడు. ఎందుకంటే దేవుని వాక్యం విని గైకునివాడు ధన్యుడు అని లోకసువార్త 11:28 వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు తోమాతో మాట్లాడతారు. ఎందుకంటే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూస్తేనే నమ్మకించడం దేవుడు ఇష్టపడేవాడు కాదు. దానికంటే కూడా ఆయనను సహజంగా ఇష్టపడేవాళ్ళు. ఆయన చెప్తున్న మాటలు ఎందు లక్ష్యమించి తండ్రికి వాళ్ళ హృదయాలను అప్పగించే వాళ్ళ పట్ల దేవుడు సంతోషపడతా ఉండేవాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు, మీ జాతికి ఒక లక్షణం ఉంది. ఏంటో లక్షణం అంటే మీరు అద్భుతాలు, మహత్కార్యాలు చూస్తేనే నమ్ముతారు. ఆ లక్షణం నీకు కూడా అలాగే ఉండిపోయింది. ఎందుకనంటే ఈ వ్యక్తి హృదయంలో మొదట అంత విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువు కనుగొనలేదు. యేసుక్రీస్తు ప్రభువు సూచక్రియలు చేస్తాడు, దాంట్లో భాగంగా నా కుమారుని కూడా బాగు చేస్తాడు అనుకున్నాళ్ళే, కానీ ఈ సూచక్రియల కంటే ప్రాముఖ్యంగా ఈయన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు, పాపుల స్థానంలో శిక్ష భరించడానికి వచ్చాడు, ఈయన రక్షకుడు, దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య అని తను గమనించే పరిస్థితిలో లేడు. అందుకని యేసుప్రభువు అన్నారు, సూచక్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకే ప్రధాని, ప్రభువ, నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాను. ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడు చావకముందేరా, నా కుమారుడు చావకముందేరా అని చెప్పి మరలా రెండోసారి వేడుకుంటే యేసుప్రభువు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతికి ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. యేసుప్రభువు అని అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు, సమయాన్ని వ్యర్థం చేయొద్దు, నువ్వు వచ్చేసాయి అని చెప్తా ఉంటే యేసుప్రభువు అన్నారు, నేను వచ్చే పని లేదు, నువ్వు వెళ్ళు, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, నీ కుమారుడు బాగుపడతాడు. గమనించండి, ఈ వ్యక్తిలో యేసుక్రీస్తు ప్రభువు మాటలు విన్న తర్వాత కొంత విశ్వాసం డెవలప్ అవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు మాటలు నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఈయన నా కుమారుడి దగ్గరికి వచ్చి భౌతికంగా ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేస్తేనే కాదు, ఈయన ఎక్కడుండి ఒక మాట సెలవిచ్చినా చాలు నా కుమారుడు స్వస్థపడతాడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. తను వెళుతూ ఉంటేనే ఆ గ్రామ ప్రజలు ఆయనకి ఎదురుకొచ్చారు, ఇదిగో నీ కుమారుడు జ్వరం తగ్గిపోయింది, బ్రతికాడు, ఇప్పుడు తను రోగిగా లేడు, ఆరోగ్యంగా కనపడుతున్నాడు అని ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి సమయం ఎంత, ఎప్పుడు అతను స్వస్థపరచబడ్డాడంటే ఒక సమయం చెప్పారంట వాళ్ళు. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పిరి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను, కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చేసిన 2వ సూచక్రియ. అంటే ఆ వ్యక్తి కుటుంబస్తులందరూ రక్షించబడ్డారంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన గంట, నిన్న 1 గంటకు ఆయన చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి సేవకులను అడిగాడు ఏ సమయంలో నా కుమారుడు బాగుపడ్డాడంటే నిన్న 1 గంటకు అని వాళ్ళు చెప్పారు. తను చూసుకున్నాడు, ఏదో నిన్న 1 గంటకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఆ క్షణంలోనే నా కుమారుడు బాగుపడ్డాడు అంటే ఆయన మాటలో ఉన్న శక్తి తను దేవుడని రుజువు చేస్తూ ఉన్నాయి, తన దైవత్వాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. ఆయన మెస్సయ్య, ఆయన విమోచకుడు, ఆయన దేవుని చేత పంపబడ్డాడు, దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన మెస్సయ్యగా సూచక్రియలు చేశాడు, నిజమైన మెస్సయ్యగా తన కుమారుడిని బాగు చేశాడు. దేవుడు చేసిన పనులన్నీ కూడా ఆయన ఈ భూమి మీద జరిగిస్తూ దేవుణ్ణి, తండ్రిని మహింపరుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క కుటుంబస్తులందరూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారంట. తన కుమారుడు, తన భార్య, తన పిల్లలు, తను కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. అంటే ఈ అద్భుతం అనేది ఇప్పటి వరకు ప్రభు చేసిన పరిచర్య అంతటిలో 2వ సూచక్రియది కాదు, కానీ యేసు యూదయ నుండి గల్లీకి వచ్చి చేసిన 2వ సూచక్రియ. యూదయ నుండి గల్లీకి వచ్చి చేసిన 2వ సూచక్రియ కానీ ఇప్పటి వరకు యేసు ప్రభువు చేసిన పరిచర్య అంతటిలో 2వది మాత్రమే కాదు అనేది మనం గమనించాలి. ఈ ప్యాసేజ్లో కనుక చూస్తే దేవుడు మనకి మనలో విశ్వాసం ఉంటే కార్యాలు చేయగలడు అనేది దేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు తను నిజమైన దేవుడు, నిజమైన మెస్సీ అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సూచి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారు ధనిలు, సూచక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు చూసి చేస్తేనే నమ్ముతాననే భ్రమలో నేడు చాలామంది ఉంటున్నారు. ఇదిగో నాకు ఫలాంది తగ్గించు, నేను నిన్ను నమ్ముతాను అంటే ఆయనకు ఒక షరతు పెడుతున్నారు. మనం ఎంతటి వాళ్ళం ఆయనకు షరతు పెట్టడానికి, ఇదిగో నువ్వు నాకు ఫలాంది కలుగు చేయి, ఫలాంది ఏదో వచ్చేటట్టు చేయి, ఫలాంది నాకు ఇవ్వు, ఇస్తే నేను నిన్ను నమ్ముతాను అని కొన్ని షరతులు పెడుతున్నారు. దేవుడు అదే అన్నాడు, సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తేనే మీరు నమ్ముతున్నారు, బట్ మీ నమ్మకం కంటే చూడక నమ్మిన వారు కొంతమంది ఉన్నారు, నా వాక్యాలు విని గైకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ధన్యులుగా ఉన్నారు. తోమాతో అన్నాడు, తోమా నువ్వు చూసి నమ్మే, నా చేతుల్లో గాయాల్లో వేలు పెట్టి నువ్వు, కానీ చూడక నమ్మిన వారు ఉన్నారు, వాళ్ళు ధన్యులు. కాబట్టి మన విశ్వాసం ఎటువంటిది? దేవుడికి మనం షరతులు విధించేవారు ఉంటున్నామా, లేక ఆయన మాటలను ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించి సహజంగా మనం ఆయన మీద నమ్మిక ఉంచుతున్నామా? ఈ అధికారి యేసుక్రీస్తుని విశ్వసించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో కార్యం చేశాడు, తన కుమారుణ్ణి ఆ వ్యాధి నుంచి రక్షించాడు, దానికంటే కూడా ప్రాముఖ్యంగా ఆ కుటుంబస్తులందరినీ నిత్య నరకాగ్ని కోపాల నుంచి కూడా విడిపించి కుటుంబానికి అంతటికీ కూడా రక్షణ ప్రసాదించాడు. కాబట్టి మన కుటుంబాల్లో ఇటువంటి రక్షణ సంగీత సునాదాలు
బయలు వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. రెండో భాగంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి 18వ వచనాలు మనం చూడాలి. ఈ మొదటి నుంచి 18వ వచనాలు మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి 9వ వచనాలు చూస్తే కనుక ఆ కోనేటిలో శక్తిహీనుడిగా పడి ఉన్న, పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. బెతెస్త కోనేటిలో ఉన్న పక్షవాయుతో బాధపడే వ్యక్తిని స్వస్థపరచడం. 10 నుంచి 18వ వచనాలు చూస్తే యూదుల వ్యతిరేకత, యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచిన దాన్ని బట్టి యూదులు ఆయన వ్యతిరేకించడం చూస్తూ ఉన్నాం. రండి, మొదటి నుంచి కనుక చూస్తే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో యూదునిగా జన్మించి యూదులకు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం పట్ల విధేయుడిగా యెరూషలేముకు ఆ పండుగ సమయానికి వెళ్ళాడు. అంటే తను నియమించిన ధర్మశాస్త్రానికి తనే మన నిమిత్తం లోబడుతున్నాడు. ఆ పండుగ సమయానికి ఆయన యెరూషలేము వెళ్ళాడంట. వెళ్తే యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన ఒక కోనేరు ఉందంట. ఈ బెతెస్త కోనేరు ఎక్కడుందంటే యెరూషలేము సిటీలో ఉంది. బెతెస్త అనే పదానికి అర్థం ఏంటంటే కృపా నిలయం లేక కనికరం గల ఇల్లు అని అర్థం ఉంది. ఇక్కడ 5 మంటపాలు కనపడుతున్నాయి బెతెస్త కోనేటిలో. బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ 5 మంటపాలు, కొందరు బైబిల్ పండితులు ఈ 5 మంటపాలు మోషే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అంటారు. ఎందుకనంటే మానవుని లోతైన శ్రమల్లో అతనికి సహాయం చేయలేని దాని అసక్తతను సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనకి పాపమనగా ఎట్టిదో చెప్పింది, కానీ ఆ పాపం నుంచి మనల్ని బయటికి తేలేకపోతుంది. నువ్వు పాపం చేస్తే చస్తావని చెప్పింది, కానీ ఆ చావు నుంచి మనల్ని తప్పించలేకుండా పోతుంది. మంచేదో చెడేదో మనకి తెలియజేసిందిలే, కానీ ఆ చెడు చేయకుండా శక్తిని మనకి ప్రసాదించలేకపోయింది. అందుకనే ఆ దాని యొక్క అసక్తత, ఈ 5 మంటపాలు మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాయని బైబిల్ పండితులు అంచనా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే మనుషుల యొక్క అసక్తత తీవ్రమైన శ్రమల్లో, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని రక్షించలేనటువంటి అసక్తత ఈ 5 మంటపాలు సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 మంటపాల దగ్గర కొన్ని 100ల మంది రోగులు రోగాలతో బాధపడుతూ ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ మంటపం చాలామంది రోగాలను తగ్గించలేక అలాగే నిస్సహాయస్థితిలో వాళ్ళని కట్టి పడేసింది అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఈ కోనేరు కంట 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఇక్కడ చూస్తే వారంతా దేవుని కుమారుని ఎదురుగా ఉంచుకొని, అంటే ఇక్కడ చూస్తే చాలామంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచ చేతులు కలవారు, అనేక మంది ఏ రోగాలతో బాధపడుతున్నారో ఆ రోగస్తులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తారంట. ఎందుకని దేవదూత వస్తాడు. దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటి ఎవరైతే ఆ కోనేటిలో దిగుతున్నారో వాళ్ళకి ఎటువంటి రోగమైనా, అది కుంటివ్యాధి అయినా, గుడ్డివ్యాధి అయినా, ఊచకాలు చేతులైనా, పక్షవాయువు అయినా, కుష్ఠివ్యాధి అయినా, మరే రోగమైనా కానీ వాళ్ళు ఆ రోగం నుంచి స్వస్థపరచబడి విడుదల పొందుతున్నారు. మొట్టమొదటి దిగిన వ్యక్తికే ఈ అద్భుత కార్యం జరుగుతుంది. ఎంత అద్భుత కార్యం చూడండి. దేవుడు మాత్రమే చేయగలిగిన ఒక ఉన్నతమైన కార్యం ఇది. మనకు అగోచరం ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవదూత ఆ నీటిని కదిలిస్తున్నాడంట. అనేక పర్యాయాలు కదిలిస్తూ ఉన్నాడంట. ఏ పర్యాయంలోనైనా ఎవరైతే మొట్టమొదటి దిగుతున్నారో వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. కాబట్టి అనేకులు వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ ఉన్న రోగస్తులందరినీ తీసుకొని వచ్చి పడకల మీద అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు దేవదూత వస్తాడు, ఎప్పుడెప్పుడు నీటిని కదిలిస్తాడని. అయితే వాళ్ళందరూ అక్కడ పడి ఉండి దేవదూత నీటిని కదిలిచ్చే దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ దానికంటే ఉన్నతంగా వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని విమోచించే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు అన్న సంగతిని ఏ ఒక్కరు కూడా గుర్తించలేకపోయారు. వారంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు, కానీ కళ్ళ ముందు కనపడుతున్న రక్షకుణ్ణి చూడలేకపోతున్నారు. వారంతా దేవుని కుమారుని ఎదురు ఉంచుకొని నిశ్చేతులేని నిరాశ నిస్పృహలతో నిండిన ఆ నీటి చుట్టూ తిరుగులాడుచున్నారు. కోనేరు ప్రాంతమంతా జనసమూహంతో కిక్కిరిసిపోయింది, కానీ వారి మధ్యన ఉన్న ప్రభువుని మాత్రం వారెంత మాత్రం గుర్తించలేదు అని జేజీ బెల్లెట్ అనే అతను దీని గురించి మాట్లాడతారు. వాళ్ళంతా రక్షకుని ఎదురుగా ఉంచుకున్నారు, వాళ్ళ నిరాశ నిస్పృహలు అలాగే బ్రతుకుతున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళ ముందున్న ప్రభువుని వారెంత మాత్రం గుర్తించలేని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారని ఈ జేజీ బెల్లెట్ అనే అతను దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలో ఒక రోగిని యేసుక్రీస్తు ప్రభువు కనుగొన్నాడు. ఆ రోగి చూస్తే 5వ వచనంలో అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. 38 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాడు, పక్షవాయువుతో బాధపడుతున్నాడు. తను తన పడకల మీద నుంచి లేవలేడు. ఎవరన్నా వచ్చి తన బంధువులు వచ్చి రోజు అతన్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్తూ ఉండేవాళ్ళు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు.
38 సంవత్సరాలు అంటే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఆనాటికి బహుశా 32 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అంటే రక్షకుడు వయసు కంటే తన యొక్క రోగం వయసు ఎక్కువ ఉంది. అను తను 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో నిరాశతో నిస్పృహతో ఏదో ఒక సమయంలో తను తను ఆ వ్యాధి నుంచి విడుదల పొందాలన్న ఆ దృఢ సంకల్పంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు చూశారు. చూసేమన్నాడంటే 6వ వచనంలో యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వాని అడుగగా ఆ కోనేటిలో 5 మంటపాల దగ్గర ఉన్న కొన్ని వందల మంది రోగస్తులకు లేనటువంటి ధన్యత ఈ 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్న వ్యక్తికి రావటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు తను ఎప్పటి నుంచి బాధపడుతున్నాడు. తనకి ఎందుకోసం రోగం వచ్చిందో దేవుడు తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నిరాశ నిస్పృహలతో తను మంచం పట్టాడు తెలుసు. తన బాధ తన వేదన తెలుసు. తను కారుస్తున్న కన్నీరు తెలుసు. తను బహు వేదన చెందుతున్నాడని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అన్నాడు వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉండటం యేసుక్రీస్తు ప్రభువు చూసి అతని మీద కనికరించి ఏమన్నాడంటే స్వస్థపడగోరుచున్నావా. తనలో విశ్వాసాన్ని చూస్తున్నాడు. నీకు స్వస్థపడే విశ్వాసం ఉందా, స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు అడగటం మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి అన్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు ఎవరూ లేరు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఎంత అద్భుతం తన జీవితంలో జరిగిందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు స్వస్థపరగోరుచున్నావా, నువ్వు విడుదల పొందగోరుచున్నావా, నీ బాధ నుంచి నీ శ్రమ నుంచి నీ ఇబ్బంది నుంచి నీ రోగం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా అంటే ఈ వ్యక్తి అన్నాడు తను గతంలో 38 సంవత్సరాల నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నాడో దాన్ని చెప్తున్నాడు. అయ్యా ఈ కోనేటిలో నేను మొట్టమొదటి దిగుదామని వద్దా ఉన్నాను దేవదూత గద్దించినప్పుడు, కానీ నేను వచ్చే టైంకి అనేకులు నాకంటే ముందుగా ఈ నీటి దగ్గరకు వస్తున్నారు. మొట్టమొదటి దిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, మళ్ళీ నేను నిరాశతో బయటకు వస్తున్నాను అంటే తన వేదనను చూసిన దేవుడు, తన గుండె లోతుల్లో ఉన్న ఆ బాధను చూసిన దేవుడు, తన బలహీనతను చూసిన దేవుడు తన మీద కనికరపడి తన మీద జాలిపడి తన దగ్గరికి ఇనిషియేషన్ తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాలేదులే, కానీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే తనను వెతుక్కుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకనంటే బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడు, అందరూ విడిచిపెట్టారు, ఎవరు తను పట్టించుకునే స్థితిలో లేరు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి తన జీవితంలో సగభాగం కంటే ఎక్కువగా ఆ రోగంతో తను అక్కడ పడి ఉన్నాడు, మంచం పట్టాడు. ప్రతిరోజు అదే పడక మీద కనపడుతున్నాడు, అదే పడక మీద నిద్రపోతున్నాడు, అదే ప్లేస్లోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేన మనసు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి కార్యాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు ఇదిగో నువ్వు స్వస్థపడగోరుతున్నావా. ఆ వ్యక్తి అన్నాడు అయ్యా ఇది జరిగేది ప్రభు అన్నాడు. నీ పరిపెత్తుకొని లేచినాడు, తనకి లెగిచే సామర్థ్యం ఇచ్చి దేవుడు చెప్తున్నాడు నీ పరిపెత్తుకొని నువ్వు లెగు, చేయటానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వకుండా రక్షకుడు అన్నాడు ఎవరిని ఒక పని చేయమని కోరడు. నేను ఒక పని చేయమని దేవుడు చెప్తున్నాడు అంటే నీకు చేసే సామర్థ్యాన్ని ఇచ్చే చెప్తాడు. నీకు ఒక బాధ్యత అప్పగించి దాన్ని నువ్వు చేయమని చెప్తుంటే కనుక ఆ బాధ్యతను చేయగల శక్తి జ్ఞానం నీకు ఇస్తేనే ఆయన ఒక పనిని చేయమని చెప్తాడే తప్ప నీకు శక్తి లేనప్పుడు నీకు బలం లేకుండా ఆయన నీకు ఒక బరువుని అప్పగించడు. నువ్వు మోయలేనంత బరువుని ఆయన ఎవడు. ఈ వ్యక్తికి ఆ రోగాన్ని తగ్గించి అంటున్నాడు నువ్వు లేచి నడు, నీ పరిపెత్తుకొని నడు అని చెప్పినప్పుడు వాడు వెంటనే తన పరిపెత్తుకొని లేచి నడిచి దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయాడంట. ఎంత ఆశ్చర్యం తన జీవితంలో జరిగింది. 38 సంవత్సరాల నుంచి ఏ రోగంతోనైతే తను మంచం పడ్డాడు, 38 సంవత్సరాల నుంచి దేనికోసమైతే తను ఎదురు చూస్తున్నాడో అది ఈరోజు ఫలించింది తన జీవితంలో. బహుశా నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీ సమస్యను నీ బాధను నీ వేదనను ఒంటరిగా కార్చి నీ కన్నీటిని దేవుడు దృష్టిస్తున్నాడు, నీ పైన జాలి పడుతున్నాడు, నీ పైన కనికరం పడుతున్నాడు. 38 సంవత్సరాలు లేనటువంటి సమయం ఈరోజు తనకు ప్రసాదించబడింది. రక్షకుడే వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చి కార్యం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాలని పట్టించుకుంటున్నాడు. దేవుడు తెలుసు నువ్వు కార్చే కన్నీరు, దేవుడు తెలుసు నువ్వు పడుతున్న కష్టం, దేవుడు తెలుసు నువ్వు భరిస్తున్న పరిస్థితి ఏంటో. ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉంటాం ఆయన చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తను ఆ వేదన పడుతున్నాడు దేవుడికి తెలుసు, కానీ తన సమయం వచ్చినప్పుడు తను తన కార్యాలు ఉన్నతంగా నీ జీవితంలో చేస్తాడు అనడానికి నిదర్శనం ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిందే. అయితే ఇది చేయబడిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయో మీరు గమనించండి. చూడండి 10వ వచనం చూస్తే ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పారు. ధర్మశాస్త్ర ప్రకారం ఏ వ్యక్తి ఆ రోజు పనిచేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఒకవేళ అతిక్రమిస్తే ఆ వ్యక్తుల్ని రాళ్లతో కొట్టి చంపేయాలి. నువ్వు విశ్రాంతి దినాన్ని పరిపెత్తుకున్న తగదే అని ఆ వ్యక్తిని అన్నారు. అక్కడితోనే వాళ్ళ సంభాషణ అడగల. 11వ వచనం చూస్తే అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పినను. వారు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు,
ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయాను. యూదా మత పెద్దలు, యూదా మత నాయకులు, మత ఛాందస్సువాదులు ధర్మశాస్త్రాన్ని అక్షరార్థకంగా తీసుకొని పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని మీరిన వాళ్ళని కనికరాన్ని పక్కన పెట్టి కేవలం ఆచారాలని కర్మకాండల్ని తీసుకొని ఆచారార్థకంగా చూస్తూ ఉండే వాళ్ళని దేవుడు ఇక్కడ దృష్టిస్తూ ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు ఈ వ్యక్తిని, నువ్వు ఈరోజు విశ్రాంతి దినం కదా, నీ పరిపెత్తుకున్న తగదు కదా, నువ్వెందుకని పరిపెత్తున్నావంటే ఈ వ్యక్తి అన్నాడు, 38 సంవత్సరాల నుంచి నేను రోగంతో పడి ఉన్నా, కానీ ఒక వ్యక్తి వచ్చాడు నేను నడవలేని స్థితిలో ఉంటే నీ పరిపెత్తుకొని నడమని చెప్పాడు. మరి ఎవరు నీక నిన్ను అలా చేశారంటే ఎవరో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చి నాకు ఈ మాట చెప్పినప్పుడు నేను లేచి నడిచాను అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. కానీ అక్కడ వీరి హృదయంలో ఉన్న కుతంత్రాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువంట అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. చూస్తే 14వ వచనంలో చూస్తే కనుక, అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థతను అందుతీవి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా. అంటే ప్రభు ఈ అద్భుతాన్ని విశ్రాంతి దినాన జరిగించినందువల్ల యూదా నాయకుల కోపాన్ని ద్వేషాన్ని పగను ఆయన రేపాడు. వాళ్ళ పగకి, వాళ్ళ కోపానికి, వాళ్ళ ద్వేషానికి ఆయన పాత్రుడు అవుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి. ఇకను పాపం చేయకు అని 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తితో చెప్పిన దాన్ని బట్టి బహుశా మనం ఆలోచన చేస్తే ఈ మనుషుని యొక్క రోగం ప్రాథమికంగా కొంతవరకు అతని యొక్క పాప జీవితం ఫలితంగా వచ్చినట్లు స్పష్టంగా మనకు కనపడుతుంది. అయితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసే పాపం కంటే కృపకు వ్యతిరేకంగా చేసే పాపం ఎంతో భయంకరమైనది. నేడు కృపల్లో బ్రతుకుతున్న మనం ప్రభు కృపను మనం నిర్లక్ష్యం చేసి రక్షించబడిన తర్వాత నా రక్షణ పోదులే అని నువ్వు పాపంలో కొనసాగుతూ ఉంటే కృపను నువ్వు పాపం చేయడానికి వాడుకుంటే కనుక మరింత ఎక్కువ నీ శిక్ష ఉంది. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసే పాపం కంటే కూడా కృపకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తూ ఉంటే మరింత ఎక్కువగా శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావు. ఈ వ్యక్తితో దేవుడు అన్నాడు, మరింత ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లే నుంచి పాపం చేయొద్దు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఇది నీకు ఎందుకు వచ్చిందో తెలుసు, నీ పాప భ్రష్ట జీవితాన్ని బట్టి నీకు వచ్చింది. కాబట్టి ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, ఇక నుంచి నువ్వు నీ పాపంలో బ్రతకడానికి వీల్లేదు, మరింత ఎక్కువ కీడు నీకు కలగకుండేటట్లుగా నువ్వు ఇంకా నువ్వు పాపంలో కొనసాగటానికి వీల్లేదు. 15 వచనం చూస్తే, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాను. ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఇదిగో ఇందాక మీరు నన్ను అడిగారు కదా, నన్ను ఎవరు స్వస్థపరిచాడంటే యేసు అనే వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు. నన్ను ఎవరు బాగు చేశారంటే ఈయన వచ్చి నన్ను బాగు చేశాడు. బాగు చేయటం మాత్రమే కాదు, నాకు వచ్చి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇక నుంచి కీడు చేయొద్దు, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే నీకు మరింత ఎక్కువ కీడు వస్తుందో నాకు చెప్తున్నాడు, ఇదిగో ఆయన యేసు అని ఆ వ్యక్తులకి సమాధానం చెప్తున్నాడు. నన్ను స్వస్థపరిచినవాడు యేసే అని యూదా మత శాంతస్వాదులతో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం చూస్తే, ఆ కార్యంలోను విశ్రాంతి దినమున చేస్తున్నందున యూదులు యేసును హింసించారు. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన దేవునితో సమానునిగా చేసుకుని కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. చూడండి 16వ వచనం చూస్తే, ఈ కార్యంలోని విశ్రాంతి దినమున చేస్తున్న యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని హింసించారు. ఒక మంచి పని చేసినందుకు, ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు యేసుక్రీస్తు ప్రభువుని హింసించారంటారు. సబ్బాతు దినాన్ని నియమించిన వాడే ఆ దినాన కృపాకార్యాన్ని కూడా చేసి ఉన్నాడని వారు గుర్తించలేకపోయారు. ఈ విశ్రాంతి దినాన్ని నియమించిన వాడే కృపాకార్యాన్ని ఆ రోజు జరిగించాడు, కాబట్టి ఆయన చేసింది కరెక్టేనని ఆ కృపాకార్యాన్ని చేసిన వ్యక్తిని వాళ్ళు గుర్తించలేకపోయారు. ప్రభు అయిన యేసు ఏ విధంగానూ సబ్బాతును అతిక్రమించలేదంట. ఎందుకనంటే ధర్మశాస్త్రం విశ్రాంతి దినాన శరీర సంబంధమైన పనులను నిషేధించింది, కానీ అత్యవసరమైన కనికరయుతమైన కార్యాలను చేయ నిషేధించలేదు. అత్యవసరమైన కనికరయుతమైన కార్యాలు చేయొచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ శారీరకంగా పనులను ఆ విశ్రాంతి దినాన శారీరక సంబంధమైనవి చేయకూడదని మాత్రమే ధర్మశాస్త్రంలో ఆ విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు ప్రస్తావించాడు. కానీ 38 సంవత్సరాల నుంచి రోగాలతో బాధపడుతున్న వ్యక్తి శారీరక సంబంధమైన పని కాదు, కానీ ఇది కనికరంతో కూడుకున్న కార్యం. అంటే వాళ్ళు ఈ దినాన్ని బట్టి దినాన్ని పాటించినందువల్ల రక్షణ పడతాం అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఒక దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించినంత మాత్రాన నువ్వు రక్షించబడవు. ఒక మిగతా 6 రోజులు నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆ దినాన నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉంటే నేను దేవునికి ఏదేదో చేస్తున్నానంటే కనుక నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు అని అర్థం. ఈ వ్యక్తులు దేవుడి కంటే కూడా ఆయన నియమించిన విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉన్నారు. ఆ విశ్రాంతి దినం అనేది వీళ్ళకి విగ్రహంలాగా పరిగణించబడింది. ఆ విశ్రాంతి దినం అనే విగ్రహం పెట్టుకున్నారు. కొంతమంది సంఘం అనే విగ్రహం పెట్టుకుంటారు. కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులకి విగ్రహాలుగా మారిపోతూ ఉంటారు. కొన్ని విగ్రహాలు, కనపడిన విగ్రహాలు విశ్వాసుల జీవితాల్లో ఉంటాయి. వీళ్ళు కూడా విశ్రాంతి దినాన్ని లేకపోతే ఆచారాలని విగ్రహాలు హృదయాల్లో పెట్టుకున్నారు. భౌతికంగా వీళ్ళు విగ్రహారాధన చేయనప్పటికీ ఈ విశ్రాంతి దినం, దేవుడు అన్నాడు విశ్రాంతి దినం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. కొంతమంది పరిసయ్యులు వచ్చి అడిగారంటే, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినాన్న చేయకూడని పని చేస్తున్నారు,
ఇదిగో ఆ కంకులు విరుచుకొని తింటా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, విశ్రాంతి దినం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, విశ్రాంతి దినాన్ని నియమించిన వాడే ఇక్కడున్నాడు. దినాన్ని బట్టి నువ్వు రక్షించబడవు. చాలామంది దేవుడు ఏడో రోజు పరిశుద్ధపరిచాడు కదా, ఆ రోజున మనం ఏదైనా చేయాలి, మిగతాది ఏది చేయకూడదు, అలా చేస్తేనే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు అని ఆ దినాన్ని బట్టి రక్షించబడతాను అని చెప్పేవాళ్ళు అబద్ధ భౌతికులుగా మనం పరిగణించాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారే ధర్మశాస్త్రానికి ఆధారం, యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన్ని నియమించాడు. విశ్రాంతి దినం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు తక్కువ దాని దగ్గరికి మనం వెళ్తాం. ఎందుకు వెళ్తాం? కృపకు ఆధారం ఆయనే, పాపాల నుంచి విమోచించేది ఆయనే, కానీ ఈ రోజు మనల్ని విమోచించదు. ఒకరోజు నువ్వు పరిశుద్ధంగా ఆచరించడం ఎవరి కోసం అంటే ప్రభు కోసమే. ఆ ప్రభువే నిన్ను నా దగ్గరకు రా, నీ హృదయాన్ని మనం అడుగుతూ ఉంటే నీకు ఇంకా ఆ రోజుతో పనింటి. ఏ రోజైనా నువ్వు ప్రభువుని ఆరాధించవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని చేసిన ఆ కార్యాన్ని బట్టి అంట ఆయన హింసించారు. మీకు తెలుసా, ఆ వ్యక్తిని స్వస్థపరిచినందుకు 38 సంవత్సరాల నుంచి ఆ నిరాశ నిస్పృహలో బ్రతుకుతున్న వ్యక్తిని, అసక్తంగా లేకపోతే తన జీవితం అంతా వ్యర్థమైపోయింది అని బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచిన దానికి ప్రజలిచ్చిన బహుమానం ఏంటంటే ఆయన హింసించడం. ఆయన విశ్రాంతి దినాన్న మేరటం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకుని గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన చంప మరింత ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఎవరిని రక్షించడం కోసమైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ప్రజలే ఈయన్ని హింసించడం, ఆ ప్రజలు ఈయన్ని మరణానికి అప్పగించడం, ఆ ప్రజలు ఈయనకు వ్యతిరేకంగా లేచి నిలబడటం బహు ఆశ్చర్యానికి గురి చేసే విషయం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం మనం చూస్తున్నాం. అంటే తన మెసేతత్వాన్ని ఆయన నిరూపించాడు. అంతేకాదు ఆ వ్యక్తుల హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని ఆయన గౌరవించి దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కార్యాలు చేశాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తేనే నేను నమ్మకించే స్థితిలో మీరున్నారు, అలా మీరు ఉండకూడదు. చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సూచక్రియలు బట్టి మీరు రక్షించబడద్దు, సహజంగా నా మీద మీరు నమ్మకించండి, నా మాటలు విని వాటిని మీరు గైకోండి. తోమాతో దేవుడు చెప్పినట్టుగా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీ జీవితంలో కార్యం చేయకపోతే ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఆయనకు అసాధ్యమైనది ఏదూ లేదు కదా అని చెప్పి నువ్వు అడిగిన ప్రతీది కూడా ఆయన అలా ఇస్తాడు. తన గుణలక్షణాలకు వ్యతిరేకంగా, తన స్వభావానికి వ్యతిరేకంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అడుగుతూ ఉంటే నీకు ఎలా ఆయన ఆ జవాబునిస్తూ ఉంటాడు? ఆయన నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారంగా ఉంటేనే తన సమయంలో తను నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కూడా మధురంగా నీకు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాదు మనం బెతెస్త కోనేటిలో ఉన్న ఈ శక్తిహీనుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరచడం మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి నిరాశ నిస్పృహతో ఉన్నాడు, ఎవరైనా వచ్చి తనను తీసుకుని వెళ్తేనే బాగుపడే స్థితిలో ఉన్నాడు. కానీ తనంతరు తానుగా ఏనాడు కూడా స్వస్థపరచబడే పరిస్థితిలో తను లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉంటే బహుకాలం నుండి ఆ స్థితిలో ఆయన ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు ఎరిగి తన మీద జాలిపడి, తన మీద కనికరపడి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన స్వస్థపరిచి, దానికి ఫలితంగా ఆయన పొందిన హింసలు, ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన వేదన, అనేకులు ఆయన చంపడానికి వ్యతిరేకంగా నిలబడటం మనం చూసాం. కాబట్టి ఈ వ్యక్తికి తన పాపాన్ని బట్టి ఇది సంభవించింది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు మనకు కూడా మన పాపాలను బట్టి మన జీవితంలో కొన్ని పరిస్థితులు లేకపోతే పాపం యొక్క పర్యవసానాలని మనం ఎదుర్కొంటూ ఉంటే అవి వాటి నుంచి ప్రభువుని విడిపించమని మనం ప్రభువుని అడగాలి. ఒక రోజును బట్టి మనం రక్షించబడడం, ఒక దినాన్ని బట్టి మనం రక్షించబడడం, విశ్రాంతి దినం కంటే గొప్పవాడైన ప్రభు మనతో ఉన్నాడని మనం గుర్తెరిగి మన హృదయాల్ని ప్రభుకిద్దాం. ఒక రోజును బట్టి, ఒక స్థలాన్ని బట్టి మనం రక్షించబడం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాలు తండ్రి, నీ గన్నామని బట్టి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన నీ విలువైన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రధాని కుమారుని మీరు స్వస్థపరిచారు. నేను సూచక్రియలు, అద్భుతాలు చేస్తే నమ్మేవారి కంటే ప్రభా సహజంగా నీ యందు నమ్మకించిన వారిని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మేము కూడా ఆ విధంగా నమ్మటానికి మీరు సహాయం చేయండి. తనలో ఉన్న విశ్వాసం మా ప్రియ వీక్షకులకు అందరూ కలుగు చేయండి. మెస్సయ్యగా మీ కార్యాలు మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయినా మరి కోనేటిలో ప్రభా, బెతస్త కోనేటిలో 38 సంవత్సరాల నుంచి ప్రభా రోగంతో బాధపడుతున్న వ్యక్తిని మీరు చూసి తన దగ్గరికి వెళ్ళి జాలిపడి కనికరపడి తనను మీరు స్వస్థపరిచారు. దానికంటే ప్రాముఖ్యంగా ప్రభా, మా ఆత్మలను మీరు రక్షిస్తున్నారు, మా ఆత్మలు మీరు బాగు చేస్తున్నారు ప్రభా. ఎవరో కూడా పాపంలో మగ్గిపోవడం నీకు ఇష్టం లేక ఆ పాపం యొక్క ఫలితంగా ఆ వ్యక్తికి రోగం వచ్చింది. నిజంగా మా భ్రష్టత్వాన్ని బట్టి మేము ఎంతో నాయన నష్టపోవాల్సి ఉంది. కానీ నీ కృపను బట్టి మమ్మల్ని తప్పిస్తున్నారు. ఇనిషియేషన్ తీసుకొని ఆ వ్యక్తిని మీరు స్వస్థపరిచారు. విశ్రాంతి దినం యూదుల జీవితాల్లో విగ్రహం అయిపోయింది ప్రభా. నీ కనికరాని వాళ్ళు చూడలేకపోతున్నారు. నాయన నీ మీద హింసించడానికి నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు నిలబడ్డారు. అటువంటి విగ్రహాలు మా జీవితంలో లేకున్నట్లుగా మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.